హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నలోకం పార్ట్ 7. సో ఈ స్వప్నలోకం పార్ట్ 7లో పెళ్ళి మన కథలోకి వస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పెళ్ళి అనగానే ఎక్కడో తెలియని ఒక సంతోషం. సో ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కళ్ళకి పెళ్ళి అనే ఒక ఘట్టాన్ని దాటకుండా వెళ్ళలేం కదా. సో అలాంటి పెళ్ళి అనేది మన కలలోకి వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. పెళ్ళికి వెళ్తున్నట్లు కల వస్తే మీ భార్యకు కానీ బిడ్డలకు కానీ అనారోగ్యాలు కలగచ్చని మన శాస్త్రం చెప్తుంది. అలాగే ధనలాభం ఖర్చులు ఎక్కువగా ఉంటాయని కూడా సూచన. దానితో పాటు కన్యా వివాహం చేసుకున్నట్లు కల వస్తే మంచిది, ఆమె కోరికలు నెరవేరుతాయంట, కోరుకున్న మగుడు లభిస్తాడంట, మిక్కిలి శుభకరం అని కూడా చెప్తుంది మన శాస్త్రం. అలాగే తన వివాహానికి తల్లిదండ్రులు ఆటంకాలు చెప్పినట్టు కల వస్తే కావలసిన వారితో కలహాలు సంభవిస్తాయంట. కన్యలు తాము ప్రేమించిన వ్యక్తి మరొకరితో వివాహం చేసుకున్నట్లు కల వస్తే తాము కోరుకున్న వ్యక్తినే వివాహం చేసుకుంటారని కూడా సూచన. కన్యలు వృద్ధులను వివాహమాడినట్లు కల వస్తే మానసిక ఆందోళన, అనారోగ్యం, ఊహించని సమస్యలతో సతమతమవుతారని కూడా శాస్త్రం చెప్తుంది. అయితే ఆర్థిక లాభం కూడా ఎక్కువగా ఉంటుందంట. నూలు వడుకుచున్నట్లు కల వస్తే త్వరలో వివాహమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా మన శాస్త్రం చెప్తుంది. సో విన్నారు కదా పెళ్ళి మన కథలోకి వస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి. సో వీడియో అయితే ఇదండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.